ప్రకాశం జిల్లా పొదిలిలో గీతాంజలి హైస్కూల్ యాజమాన్యం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఐజి కోటయ్య ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ కోటయ్య మాట్లాడుతూ, స్కూల్ యాజమాన్యంకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి స్వాతంత్ర్యం గురించి, ప్రస్తుతం ఆధునిక యుగంలో విద్యార్థులు మంచి పద్ధతులు అలవర్చుకోవాలని, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని కోరారు. అంతేకాకుండా విద్యార్థి దశ నుండి చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని, చదువుల కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో తెలుసుకొని మసలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పలు పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం కలిసి ఎస్ఐజి కోటయ్యను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన ఎస్ఐ కోటయ్య ప్రత్యేకంగా అభినందించారు. మంచి చదువుతో పాటు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందిస్తూ మంచి పద్ధతులు పాటిస్తున్న స్కూల్ చైర్పర్సన్ కె భాగ్యలక్ష్మి, డైరెక్టర్స్ దుర్గా ప్రసాద్, కె ప్రజ్వల, ప్రిన్సిపల్ ఎం ప్రశాంతి మరియు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు ఎస్ఐ కోటయ్య. ఆహ్వానించిన స్కూల్ యాజమాన్యానికి, అధ్యాపక బృందానికి, విద్యార్థి విద్యార్థులకు మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ ప్రతిరోజు మన టీచర్స్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు మన దేశం యొక్క స్వాతంత్ర దినోత్సవంలో ఎవరైతే త్యాగముతున్నారో వారి త్యాగాల గురించి లెసన్స్ రూపంలో మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన భావితరాలకు, అంటే మీకు, మన తర్వాత తరం వారికి కూడా వారి యొక్క త్యాగాలను గుర్తుంచుకొని మనం ఈరోజు ఈ భారతదేశ గడ్డపైన స్వేచ్ఛావాయువులను పిలుచుకుంటున్నామంటే ఎందరో త్యాగమూర్తులు వారి ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు.